प्रति एकड़ किसानों को 12,000 रुपए प्रति एकड़, मजदूरों को रैत लकी रैत भरोसा किंदा प्रति संवत्सरं प्रति एकरान की 15,000 रूपये इवबोतुन्नामु। రైత కూలీలకి ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। ఆప్ యహా టర్మరిక్ ఉగాతే హో, ఇక్కడ పసుపు పెద్ద ఎత్తున గ్రో చేస్తారు। మే జాన్తా హో కి 5 సాల్ పెహలే ప్రధానమంత్రి నే ఆప్ సే జూటా వాయిదా కియా థా। బీజేపీ పెద్దలు ప్రధానమంత్రి తో సహా పసుపు రైతులకి 5 ఏళ్ల కితం వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేని మాట మీకు అందరికి తెలుసు। హిందుస్థాన్ కే ప్రధానమంత్రి కే శబ్దో మే కోయి వజన్ నహీ రహా। భారతదేశ ప్రధానమంత్రికి ఆయన చెప్పే మాటలకు విలువ లేదు। జో వాయిదా 5 సాల్ పెహలే కియా థా సునా హై 10 దిన్ పెహలే ఫిర్ సే కియా। 5 ఏళ్ల కితం బీజేపీ పెద్దలు ప్రధానమంత్రితో సహా ఏదైతే వాగ్దానం ఇచ్చిండో 4.5 ఏళ్ళు చేయక మళ్ళీ 10 రోజుల కితం टर्मरिक पाउडर గురించి మాట్లాడిండు। छत्तीसगढ़ में हमने छत्तीसगढ़ के किसानों से वायदा किया था कि धान के लिए उनको 2,500 रुपए प्रति क्विंटल मिलेगा। छत्तीसगढ़ लो वरी ధాన్యానికి రైతులకు మాట ఇచ్చినాము 2,500 రూపాయలు క్వింటల్ కొనుగోలు చేస్తామని। आज छत्तीसगढ़ के किसानों को धान के लिए हिंदुस्तान में सबसे ज्यादा पैसा मिलता है। ये छत्तीसगढ़ लो कांग्रेस प्रभुत्व लो వరి ధాన్యానికి భారతదేశంలో ఎక్కువ ధర ఛత్తీస్గఢ్ లో వస్తుంది। పూరా గా పూరా జో పైసా హమ్ కిసాన్ కో దేతే హై వో గావ్ మే సీదా జాతా హై। మేము రైతులకు ఏదైతే పైసలు ఇస్తామో నేరుగా రైతుల ఖాతాలకు పోతుంది పని చేస్తున్నాను। ఆర్ గావ్ కి హర్ వ్యవస్థ బడ్తీ హై। గ్రామీణ ప్రాంతంలో ఊర్లల్లో आर्थिक व्यवस्था बलपड़ती मन चुनाव। जितना पैसा किसान को दिया जाता है उतना फायदा देश को होता है। रैतुलकु एन्नी पैसलु इस्ते भारत देश इंका बलपड़ती नमक। इसीलिए हम टर्मरिक के किसानों को 12,000 और 15,000 रुपए के बीच में हर क्विंटल के लिए देंगे। पसुपु रैतुलकु 12,000 నుంచి 15,000 రూపాయలకి కొనుగోలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నది। ఆర్ జో బి ఆప్ ఉగాతే హో ఉస్కే లియే 500 రూపాయ ఎంఎస్పి సే జ్యాదా హమ్ ఆప్కో దేంగే। వ్యవసాయ పంటల అన్నిటి కూడా అన్ని వ్యవసాయ పంటలకి ఎంఎస్పి మీద 500 రూపాయలు బోనస్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వొద్దని మన చేస్తున్నాను। భయో బెనో మేరా ఆప్కా రిష్తా రాజనీతిక్ నహీ హై। అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదు। मुझे आपसे राजनीतिक रिश्ता नहीं चाहिए। మీకు రాజకీయాలనే మాట్లాడుకోలేదు। मेरा आपका रिश्ता पारिवारिक है, मोहब्बत का रिश्ता है। మీకు నాకున్న బంధం అనుబంధం ప్రేమ అభిమానంతో మీకు మాకు ఒక కుటుంబ సభ్యుల ముందున బంధం మనం చేస్తాను। और सच बोलू तो ये सिर्फ मेरा रिश्ता नहीं है, ये मेरे पूरे परिवार का रिश्ता है। निजं చెప్పాలంటే ना ఒక్కడే గాను మా మొత్తం కుటుంబం మీతో కుటుంబ సభ్యులుగా ఉన్నారని చెప్పి మన చేస్తాను। जब भी तेलंगाना के लोगों को जरूरत पड़ी तो मेरे परिवार के लोग आपके साथ खड़े रहे। తెలంగాణ ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా నా కుటుంబ సభ్యులు మీ అంబడి నిలబడరని చెప్పి నేను మన చేస్తున్నాను। ఇంద్రా అమ్మనే आपकी जमीन की लड़ाई आपके लिए लड़ी। इंदिरम्मा मी भूमि कोसम मी पक्षान कोट्लाडिन विषयं गुर्तुचेस्तुन्ना। और सोनिया गांधी जी ने आपके लिए तेलंगाना की लड़ाई लड़ी। सोनिया गांधी गारु मी कोसम तेलंगाना राष्ट्रं एर्पाटु चेसिंद्रु। तो जब भी आपको जरूरत पड़ी मेरे परिवार के लोग आपके साथ खड़े थे। मीकु एप्पुडु अवसरं उन्ना ये इब्बंदुलु उन्ना నేను నా కుటుంబ సభ్యులు మీ అంబడి నిలబడతాము। మగర్ కోయి బి రిష్తా ఏక్ తర్ఫీ నహీ హో సక్తా। కానీ ఏది కూడా ఏ బంధం అనుబంధం కూడా ఒక సైడ్ నుంచి ఉండదు। జబ్ బి హమారే పరివార్ కో జరూరత్ పడి తో తెలంగాణా కే సబ్ లోగ్ హమారే సాత్ ఖడే రహే। మా కుటుంబానికి ఎప్పుడు అవసరం వచ్చినా తెలంగాణా ప్రజలు మా కుటుంబంతో నిలబడతారని చెప్పి నేను మన చేశాను। గాంధీ జీ కా అప్నే పూరా దిల్ లగాకర్ సమర్థన్ కియా। इंदिरा गांधी गारिकि मनस्फूर्तिगा मद्दतु पलिकारु। सोनिया गांधी जी